హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి మనకు బిగ్ బేకింగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి విద్యార్థుల స్టైఫండ్స్ కోసం మొత్తానికి అకౌంట్లో నగదు జమ చేసింది ప్రభుత్వం. అయితే దీంట్లో ముఖ్యంగా ఐటీఐ అభ్యర్థులకి 10,000, పాలిటెక్నిక్ వాళ్ళకి 15,000, డిగ్రీ బీటెక్ అండ్ మెడిసిన్ స్టూడెంట్స్కి అయితే 20,000 ఇంకా పేరెంట్స్ అకౌంట్లో నగదు జమ చేస్తూ ప్రభుత్వం రీసెంట్ దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మనం క్లియర్ఫుల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ప్రభుత్వం ఎట్టక్కీలకు సెకండ్ రౌండ్, అంటే ఫస్ట్ విడత ఆల్రెడీ పేమెంట్స్ వచ్చాయి. సెకండ్ రౌండ్లో మనకు అకౌంట్లో నగదు జమ చేశారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత జగనన్న వసతి దీవెన డబ్బులను సీఎం జగన్ విడుదల చేశారు. అయితే నంద్యాల బహిరంగ సభ వేదికపై బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,68,150 మంది తల్లుల ఖాతాల్లో సుమారుగా రూపాయలు 1,024 కోట్లను జమ చేశారు. ఇందులో ఐటీఐ విద్యార్థుల వసతి ఖర్చులకు 10,000 రూపాయలు, అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ బీటెక్ మెడిసిన్ తదితర విద్యార్థులకు 20,000 ఇస్తున్నామని జగన్ స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా పేమెంట్స్ని చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ మీ మొబైల్స్కి లింక్పై ఉంటాయి అకౌంట్ నెంబర్, కాబట్టి అకౌంట్ నెంబర్ లింక్పై ఉంటుంది కాబట్టి మీరు మెసేజ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. మొత్తానికి జగనన్న వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, మొత్తానికి పేమెంట్ అంటే ఎడ్యుకేషన్ స్కీమ్ పాలసీ డీటెయిల్స్ అన్నీ మీకు చాలా స్పష్టంగా వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇదిగా మొత్తానికి జరిగింది అని అయితే ఏపీ విద్యార్థులందరికీ మంచి శుభతరుణం అని చెప్పచ్చు. మీ పేమెంట్స్ డీటెయిల్స్ అన్నీ వీడియో కింద వన్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.